భక్తివర్ణ ప్రాక్షకులకు శుభోదయం శ్రీమద్ విఘనసరవే నమ శ్రీ శ్రీనివాసాయ నమ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు స్వస్తి శ్రీ చంద్రమాన శోభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష బహుళ పాడ్యమి శనివారం బహుళ పాడ్యమి మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల వరకు రేవతి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఈరోజు ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయం ఐదు యాభై మూడు సూర్యాస్తమయం ఐదు యాభై రెండు అమృతగడి రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉంది ఈరోజు శుభ సమయం లేదు ధృతియోగం రాత్రి ఎనిమిది గంటలకి కౌలవ మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల వరకు తైతులం కరణం రాత్రి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు ఏడు నిమిషాలకి ఉంది ఈరోజు బహుళ అలాగే మహాలయ పక్షాలు ప్రారంభమయ్యే పితృదేవతలకు ఉద్దేశించి ఈ రోజు నుండి కూడా పితృపక్షాల ప్రారం పౌరులు వెళ్ళిపోయింది కదండి ఇవాళ బహుళ ఈ రోజు నుండి కూడా పితృపక్షాలు ప్రారంభమయ్యాయి పితృదేవతలు ఈ పదిహేను రోజులు కూడా విశేషంగా పితృలోకాల నుంచి వాళ్ళు భూ భూవర్షానికి అంటే భూలోకానికి వస్తారన్నమాట వచ్చి వాళ్ళు ఉంటారు మనమేం చేయాలంటే చనిపోయిన మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాత వాళ్ళ పేరు మీదుగా చక్కగా వాళ్ళు ఏ రోజున చనిపోయారో తెలుసుంటే కనుక చక్కగా ఆ తిది పాఠ్యమి విధియా తదియ చవితి పంచిమిలా ఉంటాయి కదా ఆ తిది రోజుని ఈ పితృపక్షాల్లో బ్రాహ్మణులు పురోహితుల్ని కానీ అర్చకులు కానీ ఇంటికి పిలిపించుకుని వాళ్ళ ద్వారా సంకల్పం చెప్పించుకుని తిరతర్పణాలు విడిచిపెట్టి బ్రాహ్మణులు స్వయం పాకం ఇవ్వాలి అదే బ్రాహ్మణుడు నాలుగు జాతులు అయితే కనుక భోక్తలు అని చెప్పి వాళ్ళు బ్రాహ్మణులు భోజనం చేస్తారు గారులు అన్నీ ఉండి పితృదేవతలు ఉద్దేశించి భోక్తలను కూడా ఈ తలతర్పణాలు విడిచిపెట్టి ఈ పితృపక్ష కార్యక్రమం అంతా కూడా వాళ్ళు చేయవలసి ఉంటుందన్నమాట ఈ విధంగా ఆచరించాలి ఏమండి మా నాన్నమ్మాకు ఏమి ఇవ్వలేదు ఇవన్నీ చెయ్యాల అవసరమా నాన్సెన్స్ గోని సెంజా అని అనుకోండి గోనిసో ప్లాస్టిక్ సెంజో మీరు ఎత్తి పడుతున్నాం ఎందుకంటే అలా చేయకూడదు పితృదేవతలు మన తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇచ్చారని నీకు జన్మ శరీరం తల్లిదండ్రుల ద్వారా వచ్చింది కాబట్టి అనేక జన్మలతో ఈ తండ్రికి బంధం ఉంది కాబట్టి ఆ తల్లిదండ్రుల ద్వారా మనకి శరీరం వచ్చింది కాబట్టి నువ్వు బ్రతికున్నంతకాలం పితృపక్షాలు కానీ తద్దినం కానీ చేసి తీరాలి ప్రతి సంవత్సరం చేస్తేనే మీ వంశం నిలబడుతుంది ఇది రహస్యం ప్రత్యక్షం కూడా అలా తల్లిదండ్రులు విడిచిపెట్టే సంవత్సరానికి ఒకసారి తద్దినం పెట్టకుండా సంక్రాంతి కూడా తర్పణాలు విడిచిపెట్టి బియ్యం ఇవ్వకుండా పితృపక్షాల్లో అయినా సరే కనీసం తద్దిని పెట్టకపోయినా పెట్టలేక ఏ కారణం చేదని పెట్టకపోతే కనుక పెట్టాలి పెట్టి తీరాలి పెట్టకపోయి ఒకవేళ పెట్టకపోయినటువంటి పితృపక్షాల్లో అయినా సరే చనిపోయినటువంటి తల్లిదండ్రుల యొక్క పేరు మీదుగా బ్రాహ్మణులు పిలిపించుకుని మంత్రపూర్వకంగానే వాళ్ళ చేత అవన్నీ చేసి బ్రాహ్మణ స్వయంపాకం అది ఇచ్చుకుని ఎవరికైనా భోజనం పది మందికి ఇంట్లో పెట్టుకుంటే శాంతి అన్నమాట మంచిది అలా చేయండి అలా చేస్తే సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సంతానం కలుగుతుంది వంశల్లో ఆర్థిక సమస్యలతో కానీ మానసిక సమస్యలతో కానీ వంశం నిలబడకపోవడం కానీ గర్భిణీలు పోవడం కానీ సర్పదోషాలు కానీ పితృశాపాలు కానీ పితృదోషాలు కానీ ఇవి ఏమన్నా ఉంటే కనుక ఈ పితృపక్షాల్లో మీ తల్లిదండ్రులు మీ చనిపోయినటువంటి వాళ్ళకి తర్పణాలు విడిచిపెట్టి బియ్యాన్ని ఇస్తే కనుక స్వయంపాకాన్ని పాకాన్ని సాహిత్యం అంటారు అలా కానీ భోజనాలు కానీ బ్రాహ్మణి ఈ విధంగా చేస్తే కనుక ఈ దోషాలన్నీ తొలగుతాయి సర్ప సర్పదోషాలు ఒకవేళ మీకు ఆర్థిక సమస్యలతో ఉంటే పితృదేవతడు అనుగ్రహించబా మన వాడు ఎలా చేశాడు మన వంశంలో వాడు సుఖంగా ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలి వంశాభివృద్ధి చెందాలి అని వాళ్ళు దీవిస్తారు అలా చేయకుండా వీడు నా పొట్టకే శ్రీరామ రక్ష అనుకుంటే వీడికి వీడే తింటూ వీడి భార్య వీడి పిల్లలు వీడి స్వార్థంతో నాకు ఖాళీ లేదు నాకు బిజీగా ఉన్నాను ఉద్యోగంలో ఖాళీ లేదు ఎక్కడా ఖాళీ లేదు నాకు చావడానికి కూడా ఖాళీ లేదు అనేవాడు కూడా ఉన్నారు చదవడానికి కూడా వాళ్ళకి ఖాళీ లేదు నీ ఖాళీ లేకపోతే శివుడు ఖాళీగానే ఉంటుంది నువ్వు ఎంత బిజీగా ఉండే తీసుకుపోతాడు ఆయన కాబట్టి అటువంటి వాడైనా సరే ఒక అరగంట అయినా సరే సమయాన్ని కేటాయించి చేసి తీరాలి ఈ దేహం ఉన్నంతవరకు చాలామంది గైలో పెండం పెట్టామని తద్దిరం పెట్టామని పితృపక్షాలు మేము చేయండి గైలో చేసేసాం ఇంకా చెయ్యక్కాల చాలా తప్పు అనమాట నువ్వు గైలో ఎప్పుడు చేసి చేసింది ఎప్పుడు పని చేస్తున్నా అంటే నీకు శరీరం సహకరించకపోతే మంచాన్న పడిపోయి నీ తల్లిదండ్రులు తద్దిం పెట్టకపోతే అప్పుడు నువ్వు గైలో చేసిన దోషం గైలో చేసిన పిండ ప్రధానం ఏదైతే ఉందో ఇప్పుడు చేయలేని దోషమైతుందో ఆ దోషాన్ని పరిహరింపజేస్తుంది అంతే తప్ప నేను గైలో పెండం పెట్టాను బదినీనాథులో పెండం పెట్టాను నేను చెయ్యక్కర్లేదంటే కుదరదు అన్నమాట నువ్వు బతికి చచ్చేంత వరకు కూడా పితృదేవత ఆరాధన చేయాలి ఇంకా చెప్పాలని అమావాస్యకి చేయాలి స్వయంపాకం ఇంకా మీకు లోతుగా వెళ్ళాలంటే ప్రతిరోజు కూడా దేవతలతో పితృదేవత కూడా తర్పణాలు అర్ఘ్యాన్ని కూడా ఇవ్వాలి పితృదేవత ఆరాధన ఎందుకు ఇవ్వాలి ఎందుకు చెయ్యాలి రహస్యం ఎందుకు చెబుతున్నామంటే మనం చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడం కోసం లోకాల నుంచి అడుగుతారు వీడి వీడి పితృదేవత పుట్టాలనుకుంటున్నారా అని మళ్ళీ ఎవరైనా కోడలో కూతురు ఎవరైనా గర్భిణీతో ఉంటే కనుక దేవతలు మన పరమాత్మ ఒక 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 ఉందన్నమాట మనకు ఒక గ్రూప్ అన్నమాట దేవతలు వాళ్ళు ప్ర ఇంద్రుడు కానీ యముడు కానీ వీళ్ళంతా ధర్మం తెలిసినటువంటి వాళ్ళంతా కూడా ప్రయత్నం చేసి వీడు ఏమైనా ఋషులు ఋషుల యొక్క రుణం ఏమన్నా ఉందా వీళ్ళకి ఋషుల నుంచి ఎవరైనా పుట్టబోతున్నాడా వీడి కుటుంబంలో అని వాళ్ళని అడుగుతారు అలాగే దేవతల ద్వారా అడుగుతారు పుట్టబోతున్నారా వీడి పాపాలు ఏమన్నా చేశాడో నాగుల ద్వారా ఏమైనా పుట్ట నాగలోకంలో వాళ్ళని అడుగుతారు పితృపక్షాల్లో పితృదేవతలను అడుగుతారు మీ పితృన ఏమైనా ఉందా మీరు ఎవరైనా జన్మిస్తారా వీడికి అంత అర్హత కలిగి ఉన్నాడా వీడు ఆయన అడుగుతారు మన పితృలోకాల్లో అయ్యా వద్దండి బాబు వీడు పిండ ప్రదానాలు చేయట్లేదు మాకు తద్దినాలు ఇవ్వటం లేదు మేము అధోగతి పాలైపోయి పితృదేవతలు మేము రా మేము పుట్టం వాడి కడుపులో మా వంశంలో మేము మేము రాలేమంటే అంటే కనుక మన వంశం అక్కడతో క్లోజ్ అమ్మాట కట్ అయిపోతుంది దేవతలతోటి పితృదేవతతో నిరంతరం కరెక్షన్ ఉండాలన్నమాట ఎప్పుడైతే మీరు చేయడం లేదో పితృదేవతలకు కట్ అయిపోతుంది మీ కరెక్షన్ కట్ అయిపోతుంది ఎప్పుడైతే కట్ అయిపోతుంది మీ వంశనాశనం అనమాట మీకు మీరు చేయకపోతే మీ పిల్లాడు కూడా మీ పిండ ప్రధానాలు చేయకుండా మిమ్మల్ని కూడా అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో పాడేస్తాడు మన కరోనా టైంలో చూశారు కదా అలా జరుగుతుంది అన్నమాట ఇంకా కనీసం కట్టెల మీద కాల్చుకొని ఆ కార్యక్రమం చేసే భాగ్యం కూడా తలకరుపెట్టే యోగం కూడా లేకుండా పోయిందంటే చూడండి మరి ఎలా జరిగిందో కాబట్టి పితృదేవత ఆరాధన చిన్న చిన్న ఖర్చు పెద్ద ఖర్చే ఉందండి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలలో ఖర్చు అయిపోతుంది చక్కగా అలా చేసుకుంటే ఏముంది ఇన్ని ఖర్చులు పెడుతున్నా మనం చేయలేమా ఒక బ్రాహ్మడి వెయ్యి రూపాయలు ఇవ్వలేమా పంచి పెట్టలేమా ఆ తండ్రి పోలికల్లో తల్లి ఉన్న వాళ్ళు భోజనం పెట్టలేమా పది మందికైనా భోజనం పెట్టలేమా మనం కానీ తెలతర్పణాల ఇది బ్రాహ్మణడికైనా స్వయంపాకం ఇవ్వలేమా అలాంటివి చేస్తే కనుక మనకు వంశం నిలబడుతుంది ఐశ్వర్యంతో సంతానంతో సౌఖ్యాలతో సుఖంగా ఉంటారు వీళ్ళు చేసే చేయలేనటువంటి వాళ్ళు ఆ సుఖశాంతులు ఉండవని నిరూపణలతో సహా ఉన్నాయన్నమాట కాబట్టి మీరు దయచేసి పితృపక్షాలు పదిహేను రోజుల్లో కూడా చేయండిది వేలు చేయండి చేయలేకపోతే ఆఖరి రోజు అమావాస్ వస్తుంది ఆ రోజైనా సరే మీరు తిది గుర్తు లేకపోతే ఆఖరి రోజు అమావాస రోజు అయినా తిరతర్పణాలు విడిచిపెట్టి ప్రత్యక్షంగా స్వయంగా బేరాలు ఆడకుండా చక్కగా మనస్ఫూర్తిగా సంతృప్తిగా బ్రాహ్మణుకు అర్చకుడికో బ్రాహ్మణకో స్వయం పాకాన్ని తిరతర్పణాలు చేసి ఈ విధంగా ఆచరించండి అని చెప్పి భక్తి వన్ తెలుగు వన ద్వారా మీకు అతి రహస్యమైన విషయాలు ఎన్నో మరిచిపోయిన విషయాలే చెప్పవలసి వస్తుంది అంతే అంతకనే అవన్నీ మీరు ఆచరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం దినారంభ చక్రంలో మేష వృషభ బిదును కర్కాటక రాశి వారి మిశ్రమంగా ఉంది సింహ కన్య త్వల వృచికి రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది మకర కుంభ మీనరాశుల వారికి అనుకూలంగా ఉంది భగవద్గీతలో ఈరోజు పరమాత్మ ఏం చెబుతున్నారు సప్తమో అధ్యాయంలో చూద్దాం పార్దాయ భగవతాం భగవతారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ ముని మధ్యే మహాభారతం అద్వైతామృత అద్వైతామృతపరిషిణీం భగవతీం అష్టాదశాధ్యాయుం అంబా లామనుస్సందా భగవద్గీతే వద్వేషిణి వేదాహం సమాతీతని వర్తమానాని తార్జున భవిష్యాని చ భూత ఇచ్చంద్వమోహన భారత సర్వూతోహం స్వర్గే యాంతి పరాంతప అర్జున గతకాలమునకు చెందినట్టియు వర్తమానమైన ప్రస్తుత కాలమునకు చెందినట్టు అయిన చరాచర ప్రాణులన్నింటికీ నేను ఎరుంగుదను అంతేకాదు రాబో కాలంలో ప్రభవించు జన్మించు ప్రాణుల గురించి కూడా నేను ఎరుంగుదును అవన్నీ నాకు తెలుసు కానీ వాటికి తెలియదు భక్తి శ్రద్ధ కలవారు వేరెవ్వరూ నన్ను ఎరుంగలేరు భక్తి శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళే నా ఎందు నా గురించి తెలుసుకోగలుగుతారు ఇతరులకు నా గురించి తెలియదు ఇప్పుడు ఎవడ పుట్టాడు ఎవరు పుడుతున్నాడు మళ్ళీ ఎవరు పుడతారు ఎవరికి ఏ జన్మ వస్తుంది నువ్వెవరు అన్నీ నాకు మొత్తం సర్వని నాకు తెలుసు కనురెప్పబాటు నేను చెప్పగలుగుతా కానీ ఈ జీవులకి ఏమీ తెలియదు అన్నమాట కొంతమందికే తెలుసు ఎవరికి తెలుసు నా ఎందు భక్తి ప్రపత్తులు సాధన యోగ సిద్ధిలో ఉండేటువంటి వాడు వాడు తెలుసుకోగలుగుతాడు అంతేకాదు ఓ భరతవంశ అర్జున జగత్తునందు ప్రాణులన్నింటికి రాగద్వేషాల వల్ల కలిగిన సుఖతక్క ద్వంద్వాదులు ప్రభావాలు అంతులైన మోహంలో పడవేస్తున్నాయి ఒక రహస్యం ఏమిటయ్యా అంటే కనుక ఈ జగత్తులో రాగద్వేషాలు ప్రేమలు అభిమానులు పెట్టి పిల్లల మీద పెట్టేసుకుంటాం కదా పిల్లల మీద ఆడపిల్లల మీద తల్లిదండ్రుల మీద ఆత్మజేనుల మీద స్నేహితుల మీద ఇరుగు బురువు ఇంకా వాళ్ళు లేకపోతే మేము ఏమేమి చచ్చిపోతూ ఉంటారు కొంతమంది ఆ విధంగా ఉంటారు కానీ అసలైన భగవంతుని మీద ప్రేమ ఉండదు ఎవరికీ కూడా పూజ చేయడానికి టైం ఉండదు వీళ్ళకి ఇతరుల విషయాలు ఎవరు సినిమాకి వెళ్తానుకో ఇతరుల విషయాలు మాట్లాడుకోవడానికో గంటల గంటల టైం టీవీ చుట్టానికో సెల్ ఫోన్లు వా నొక్కుకోవడానికి చాలా సమయం ఉంటుంది కానీ భగవంతుని పూర్తి చేయడానికి వెళ్ళి నిలబడి క్యూలో నిలబడి భగవంతుడు దర్శించుకోవడానికి కూడా టైం ఉండదు అక్కడ కూడా గొడవ పెట్టుకుంటాడు వీడు దేవుడి దగ్గర వెళ్ళడానికి మనసా చంచలంగా ఉంటుంది కోపంగా ఉంటాడు క్రోధంగా ఉంటాడు ఇలా రాగము ద్వేషము ప్రేమలు ద్వేషాలు ఈ రెండు కూడా ఉండకూడదు ఆ రెండిట్ల వల్లే సుఖదుఖాలు కలుగుతున్నాయి దానివల్లే మోహం కలుగుతుంది రాగం వల్ల ద్వేషం వల్ల కూడా నా కొడుకు అయ్యో నాస్తి పోస్తులు ఇది అది అని వాడికి పదవీ గర్వాలు ధన గర్వాలు బలగర్వాలు ఇవన్నీ చూపిస్తూ వాడికి ద్వంద్వలు రాగద్వేషాది ద్వంద్వాలు సుఖదుఖాది ద్వంద్వాలు కలుగు దానివల్ల మోహం పడుతున్నాడు మోహంలో పడిపోతున్నాడు ఆ రాగద్వేషాది సుఖదుఖాదులు కలగకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తే కనుక రాగద్వేషాలు నెమ్మది నెమ్మదిగా విడి సమభావంగా ఉండి ఉండగలిగితే వాడు తరించగలుగుతాడని కృష్ణవర్మా ప్రతి రహస్యాన్ని ఈరోజు చెప్పడం జరిగింది ఈరోజు స్వస్తి సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అంటోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి